ఈరోజు భారత చలనచిత్ర పరిశ్రమకి, ప్రత్యేకించి తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఓ దుర్దినం. కారణం, సూపర్ స్టార్ పద్మభూషణ్ శ్రీ ఘట్టమనేని గోపాలకృష్ణమూర్తి అలియాస్ శ్రీ సూపర్ స్టార్ కృష్ణ గారి అకాల మరణం. ఈరోజు తెల్లవారుజామున ఆయన మరణించటం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కళ్ళని ఎంతో బాధకి గురి చేసింది. 350 సినిమాలు పైగా నటించి హీరోగా, దాదాపు 20 సినిమాలు దర్శకత్వం చేసి, నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించి, ఒక స్టూడియో అధిపతిగా ఎన్నో గొప్ప గొప్ప సేవలు చేసిన తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటనే చెప్పాలి. వారు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాగా ఫస్ట్ కలర్ ఫిలిం, ఫస్ట్ సినిమాస్కోప్ ఫిలిం, ఫస్ట్ డిటిఎస్, ఫస్ట్ 70mm, అలా ప్రపంచంలో ఎక్కడ ఏ కొత్త టెక్నాలజీ మొదలైనా ఇండియాకి తీసుకొచ్చిన మొట్టమొదటి నిర్మాత, దర్శకుడు, స్టూడియో అధిపతి శ్రీ కృష్ణ గారు. అలా తెలుగు చలన పరిశ్రమకి ఆయన చేసిన కృషి ఒక విధంగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోనే చెప్పుకోవచ్చని నేను అనుకుంటున్నా. మహేష్ బాబు గారికి ఈ ఒక్క 2022 సంవత్సరంలో జనవరి 8వ తారీఖున అన్న రమేష్ బాబు గారు, 28 సెప్టెంబర్ నాడు తల్లి శ్రీమతి ఇందిరాదేవి గారు, ఈరోజు తండ్రి శ్రీ కృష్ణ గారి మరణం, ఒకే కుటుంబంలో ఒకే సంవత్సరంలో 3 మరణాలు సంభవించడం అనేది ఎంతో బాధాకరమైన విషయం, ప్రతి ఒక్కళ్ళ హృదయాల్ని కలిచివేసే విషయం. ఆ బాధని తట్టుకోవాలని మహేష్ బాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ధైర్యాన్ని ప్రసాదించి కొనసాగించాలని కోరుకుంటూ, శ్రీ కృష్ణ గారి ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు.